మాస్లో బలమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలతో సరైన కథలను సరైన రీతిలో చూపించాలే కానీ వసూల వర్షం ఖాయమని బాక్సాఫీస్ చాలాసార్లు రుజువు చేసింది. అలా అని వాళ్ళతో గుడ్డిగా ఏది పడితే అది తీస్తే హిట్ అవుతుందనుకుంటే కూడా తప్పే. ఇక్కడ కమర్షియల్ అంశాల కొలతలు చాలా ముఖ్యం. ఒక ఉదాహరణ చూద్దాం. 1992 సంవత్సరం ముద్దల మామయ్య లాంటి ఫ్యామిలీ మూవీతో ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ సాధించాక బాలయ్యకు కొన్ని ఉడిదుడుకులు తప్పలేదు. అశోక్ చక్రవర్తి ఫ్లాప్ అయింది, బాలగోపాలుడు పర్వాలేదనిపించగా ఆ సమయంలో దర్శకుడు బి గోపాల్తో మొదటిసారి చేసిన లారీ డ్రైవర్ సూపర్ డూపర్ హిట్ అయింది. 100 రోజుల కలెక్షన్లతో కలకలలాడించింది. ఆపై తల్లిదండ్రులు సోపుగా ఆడితే నాన్న ఎన్టీఆర్తో నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర వారానికి బ్యాక్ బౌన్స్ అయ్యింది. ఆదిత్య 369 విమర్శలకు ప్రశంసలు అందుకోగా ధర్మక్షేత్రం మళ్ళీ వెనక్కు లాగింది. ఈ సమయంలో రచయిత ఆంజనేయ పుష్పానంద్ రాసిన ఒక కథ ఒకటి బి గోపాల్కి బాగా నచ్చింది. వెంటనే పరుచూరు ప్రదర్శిని వెంట తీసుకుని బాలయ్య దగ్గరకు వెళ్ళిపోయారు. అప్పటికే విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్కి త్రివిక్రమ్ రావు బాలకృష్ణ కమిట్మెంట్ ఇచ్చి ఉన్నారు. స్టోరీ అనుకున్నప్పుడు టీం మధ్య చాలా చర్చలు జరిగాయి. అప్పుడు రూపుదిద్దుకుంది రౌడీ ఇన్స్పెక్టర్. 1989 తెలుగు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసి అంకుశంలో రాజశేఖర్ని చూశాక వేరే హీరోను పోలీస్ ఆఫీసర్గా జనం చూడగలరా అనే అనుమానం ఇండస్ట్రీలోనే ఉండేది. అయితే అందులో హీరో పాత్ర ఆవేశంగా ఆవేదనగా ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్గా ఉంటుంది. అందుకే పరుచూరు సోదరులు రామరాజ్ క్యారెక్టర్ని ఫీరోస్సేన్గా తీర్చిదిద్దారు. తేడా అద్భుతంగా సెట్ అయింది. థియేటర్లు ఊగిపోయే రేంజ్లో బప్పీల హరి స్మరించిన పాటలు ఆడియో సెట్స్ రికార్డులు సృష్టించాయి. విజయశాంతి, హరీష్, నిర్మలమ్మ, మోహన్ రాజు, కోట, కెప్టెన్ రాజు ఒకదాన్ని మించి మరొక పాత్రలు బాగా పండాయి. 1992 మే 7 విడుదలైన రౌడీ ఇన్స్పెక్టర్ 34 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించడం ఆల్ టైం రికార్డుగా సృష్టించింది.